ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీజనల్ వ్యాధులు అని చెప్తూ ఉన్నాము. ఇప్పుడు వాతావరణం శీతాకాలంలో కూడా అనేక రకాల జబ్బుల బారిన పడుతూ ఉంటున్నారు. అంటే కారణం ఏంటంటారు, రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే వాతావరణం చేంజ్ అవుతుంది. వర్షం నుండి అంటే వర్షాకాలం నుంచి చలికాలం శీతాకాలంలోకి మారిపోతుంది. మారిపోవడం వల్ల ఏంటవుతుంది అంటే అప్పటి నుండి ఉన్నటువంటి నీరు నిలవ ఉండిపోతుంది. అప్పుడు వ్యవసాయం పంటలు అయి ఉంటాయి, వాటర్ ఉంటుంది, పంటలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, శీతాకాలం మొదలయ్యాక కొద్ది రోజులకి పంట నూర్పులు జరిగిపోతాయి, నీటి నిలవ ఉంటాయి ఆ గుంటలలో. అక్కడక్కడ పంట చేలు ఉండవు, కానీ నీళ్లు ఉంటాయి, బురద నీరు ఉండిపోతుంది. నీరు ఉండడం వల్ల నేలంతా తడిచిపోయి రకరకాల క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయి అన్నమాట. ఆ విధంగా దోమలు కానీ ఇంకా వేరే ఇతరత్ర బ్యాక్టీరియా కానీ పెంపొందే అవకాశం ఉంది. వాటి వల్ల జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. సింపుల్ బేసిక్ అన్నమాట, అది కామన్ థింగ్. అదే ఎండాకాలం అయితే ఎక్కడ నీరు నిలవదు, నీరు ఉన్నప్పటికీ డ్రై అయిపోతుంది ఎండకి. ఇక్కడ శీతాకాలం కనుక ఎండ ఎక్కువగా ఉండవు, చలిగా ఉంటుంది, కాబట్టి నీరు ఎక్కడికక్కడ అలాగే నిలిసిపోతాయి, ఎవాపరేట్ కావు. నీళ్లు నిలవ ఉంటాయి కనుక వాటిలలో దోమలు చేరడం, వేరే బ్యాక్టీరియా చేరడం, ఇతరత్ర కారణాల వల్ల ఈ జబ్బు బారిన పడిపోతారు. మరి ముఖ్యంగా జ్వరాలు అట్లాంటివి వస్తూ ఉంటాయి. అట్లా ఈవెన్ అలాగే వర్షాకాలంలో కూడా, శీతాకాలం ఈ వర్షాకాలంలో ఎక్కువగా జ్వరాలు అనేది వచ్చిన పేషెంట్స్ సంఖ్య అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లో అయితే బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు, బాగా సఫర్ అవుతుంటారు. ఈవెన్ పెద్దవారిలో కూడా ఇంకా డెంగ్యూ మలేరియా అంటే వాటి సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? మామూలుగా అయితే శీతాకాలం రాగానే కాస్త చలి జ్వరాలు వస్తుంటాయి. చలి జ్వరాలకి పెద్ద ప్రమాదం ఏముండదు, కాస్త ఒక రెండు మూడు రోజులు జ్వరం, రెండు రోజులు జ్వరం ఉంటుంది, తగ్గిపోతుంది. అలా కాక ఎక్కువగా ఉంటుంది ఇది అనాఫిలస్ దోమకాటు వల్ల మలేరియా జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. ఈ శీతాకాలంలో అత్యధికంగా మలేరియా జ్వరాలు వస్తాయి. మలేరియా జ్వరాలు రావడానికి ఏంటంటే మస్కిటో బైట్ అది అనాఫిలస్ దోమకాటు వల్ల వస్తూ ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువగా నీరు నిల్వ ఉంటాయని చెప్పాం కనుక వాటిలలో దోమలు ఉండేసి జనాలకు కుట్టడం, దాంతో మలేరియా జ్వరం వస్తుంది. ఆ మలేరియా జ్వరం వస్తుంది ఎట్లా, లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే ఏంటంటే చలి ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. శారీరక చలి ఏంటంటే మనం ఎన్ని రగ్గులు కప్పినా ఎలా కప్పినా ఆగదు. టెంపరేచర్ కూడా 102 నుంచి 103, 101, 102, 103, 104 వరకు ఉంటుంది. అలా నిర్లక్ష్యం చేసినట్లయితే 3 డేస్, 4 డేస్ అలాగే ఉండిపోతుంది. 4వ రోజు వరకు మలేరియా అని తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. జ్వరం ఎక్కువగా ఉంటుంది, అత్యధికంగా టెంపరేచర్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ ఎస్ చలి ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన చలి, శరీరం అంతా ఊగిపోతూ విపరీతమైన చలి ఉంటుంది. టెంపరేచర్ వచ్చేసి 101 నుండి 102, 103 ఫారెన్ హీట్స్ వరకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని మలేరియా కింద జమ కట్టవచ్చు. అప్పుడు ఎగ్జామినేషన్ చేసి చూసినా మలేరియా కనబడుతుంది. మలేరియాలో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి, ఫాలిస్పెరమ్ అని, వైవాక్స్ అని, అట్లా 4 జాతులు. ఏదేమైనా మలేరియా ఫీవర్ అని చెప్పవచ్చు. అప్పుడు లక్షణాలు అయితే ఫిజికల్గా అది కనపడతాయి, టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. మామూలుగా లక్షణాలు ఇది 101 పైన టెంపరేచర్ వస్తుంది, శరీరం అంతా చలితో వణికిపోతుంటుంది, దాన్ని మలేరియాగా గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు మీరు 4 టైప్స్ అని చెప్తున్నారు కదా డాక్టర్, 4 రకాలుగా ఉండొచ్చు మలేరియా అని. వన్స్ ఆ 4 రకాల్లో డిక్లేర్ అయిన తర్వాత ఏదో ఒక టైప్కి చెందిందని ట్రీట్మెంట్ విధానం 4 ఒకేలా ఉంటుందా, డిఫరెంట్ డిఫరెంట్గా మళ్ళీ వాటికి చికిత్సా విధానాలు? 4 విభాగాలు ఉన్నప్పటికీ వైద్య విధానం ఒకే రకంగా ఉంటుంది. ఓకే. అలాగే డెంగ్యూ కూడా సివియర్గా, అది కూడా డెంగ్యూ ఇస్ ద డిఫరెంట్ ఫీవర్ రావడం. డెంగ్యూ కూడా దోమకాటు వల్లనే వస్తుంది. అదేంటంటే దీనిలో మామూలుగా డే టైంలో పగటిపూట దోమలు కరుస్తుంటాయి. నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో పరిశుభ్రంగా లేకున్నా మంచినీళ్ళ కుళాయిలో కూడా నీళ్లు నిల్వ ఉంటే అందులో దోమలు మంచి నీటిలో బ్రతుకుతాయి, ఈ డెంగ్యూ కాటు వేసేటటువంటి దోమలు. అందువల్ల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ప్రధానంగా ఇంట్లో, ఎందుకంటే జ్వరం వచ్చాక మనం ఇబ్బంది పడడం, తగ్గకపోవడం నానా ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఇంటి చుట్టూ కానీ పరిసరాల్లో కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లోనే ఏదో గ్లాస్ బోర్లు పడడం, నీళ్ళు అలాగే ఉండిపోవడం, మనం మర్చిపోవడం, ఇలాంటి వల్ల దోమలు వచ్చేస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ డెంగ్యూ ఫీవర్ రాదు.
డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల ఏంటంటే శరీరం అంతా ఎర్రగా కందిపోయినట్టు అవుతుంది. బాడీ అంతా ఎర్రగా ఇలా కనిపిస్తుంది, ఒక రకంగా జాజు పూసినట్టు, జాజు పువ్వు కలర్ లో కనపడతాయి, ఎర్రగా కందిపోయినట్టుగా శరీరం అంతా కనపడుతుంది. అంటే జ్వరం కూడా 103, 104 ఆ ప్రాంతంలో జ్వరం ఉంటుంది. చలి ఉండదు, జ్వరం ఎక్కువగా ఉంటుంది. అండ్ శరీరం కందినట్టుగా ఎరుపు రంగుకు మారిపోతుంది. ఓకే, లక్షణాల వరకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఉండి మళ్ళీ విపరీతమైన తలపోటు ఉంటుంది. ఇందులో ప్రధాన లక్షణం ఏంటంటే తలపోటు ఎక్కువగా ఉంటుంది. తేడా అనమాట, అక్కడ మలేరియా ఫీవర్కి డెంగ్యూ ఫీవర్కి తేడా, చేంజెస్ అనమాట.